వ్యక్తిగత ఇతర కారణాల వల్ల క్షణికావేశంలో ఎంతో మంది బలవన్ మరణాలకు పాల్పడుతుంటారు. ఇలా ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచనలు ప్రత్యేకమైన సందర్భాల్లోనే ఎక్కువగా వస్తున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. రోజు ఉదయం వేళతో పాటు అత్యధికంగా డిసెంబర్ నెలలోనే ఈ తరహా ఆలోచనలు ఎక్కువగా వస్తున్నట్లు అమెరికా, బ్రిటన్, కెనడా ప్రజల్లో జరిపిన అధ్యయనంలో తెలిపింది. ఆత్మహత్య ఆలోచనలు సంవత్సరంలో ఏ నెలలో ఎక్కువగా వస్తాయి, ఏ సమయంలో ఎక్కువగా వస్తాయి అనే విషయాలను గుర్తించేందుకు నెదర్లాండ్స్లోని యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హామ్ స్కూల్ ఆఫ్ సైకాలజీలు సంయుక్తంగా పరిశోధనలు చేపట్టాయి. వీటికి సంబంధించిన ఫలితాలు నేచర్ ట్రాన్స్లేషన్ సైకియాట్రీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఆలోచన విధానం ఏ సందర్భాల్లో ఏ విధంగా ఉంటుంది, చనిపోవాలని ఎప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది అన్న విషయాలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించారు. ఇలా 6 ఏళ్ల పాటు 10,000 మంది స్పందనలను సేకరించారు. శీతాకాలంలో ఎక్కువ ఆత్మహత్యలు ఉంటాయని ప్రజలు భావించినప్పటికీ వసంతకాలం లేదా వేసవి తొలినాళ్లలోనే ఇవి అధికంగా ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల సమయంలోనే ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇందుకు సంక్లిష్టమైన కారణాలు ఉన్నప్పటికీ డిసెంబర్లో ఆత్మహత్యల ఆలోచన అత్యంత దారుణంగా ఉండగా జూన్లో ఇటువంటి ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయని కనుగొన్నారు.